నమస్తే నా పేరు డాక్టర్ దుష్యంత్ కాల్వా నేను ఇన్ఫార్మ్ క్లినిక్స్లో కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ని ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడం ఎలా దానిలో పద్ధతులు ఏంటి బ్రెస్ట్ సైజ్ పెంచడం అంటే మా టెక్నికల్ లాంగ్వేజ్లో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటారు ఏ కొంతమంది లేడీస్ చాలా ఫ్లాట్ చెస్టెడ్గా ఉండి సరైన క్లోత్స్ వేసుకోలేక సరైన కాన్ఫిడెన్స్ లేక బాధపడుతుంటారు ఇలాంటి వాళ్ళ కోసము ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ డిజైన్ చేయబడింది సో సర్వసాధారణమైన ప్రొసీజర్ ఏంటంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్లో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టడం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనగా ఈ పిక్చర్లో చూస్తే ఈ నీలి రంగులో ఉండేది బ్రెస్ట్ ఇంప్లాంట్ ఇదంతా బ్రెస్ట్ టిష్యూ సో బ్రెస్ట్ ఇంప్లాంట్ అనబడేది బ్రెస్ట్ వెనక భాగంలో అంటే ఛాతి మీద బ్రెస్ట్ వెనకాల భాగంలో ఇంప్లాంట్ అనబడేది పెడతామన్నమాట దీంతో మన బ్రెస్ట్కి ఇమ్మీడియట్గా మనకు వాల్యూమ్ అనేది పెరగడం జరుగుతుంది ఈ పెరిగిన వాల్యూమ్తో మన బాడీకి బాడీ షేప్కి బ్యాలెన్స్ రావడం అనేది జరుగుతుంది మీకు ఒక మీకు చూపించడానికి కోసం ఎగ్జాంపుల్ ఇది ఒక ఇంప్లాంట్ ఎగ్జాంపుల్ అండి ఇది ఈ ఇంప్లాంట్ని మనము బ్రెస్ట్ వెనకాల పెట్టడం జరుగుతుంది వయా ఏ సర్జరీ ఈ సర్జరీ చాలా సింపుల్గా ఉంటుంది 1 అవర్లో అయిపోతుంది హాఫ్ డే స్టే అంటే ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు డే కేర్ సర్జరీ అంటాము మార్నింగ్ అడ్మిట్ చేసి సర్జరీ చేసి సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు కొంచెం రికవరీ పీరియడ్ ఉంటుంది దానికి సరైన పద్ధతులు సరైన జాగ్రత్తలన్నీ మేము చెప్పి పంపిస్తాం 2వ పద్ధతి బ్రెస్ట్ ఇంప్లాంట్కి ఇది లేటెస్ట్ పద్ధతి దీనిలో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఏం పెట్టడం జరగదు ఇందులో ఏంటంటే ఆ పేషెంట్ సొంత కొవ్వు ఫ్యాట్ వేరే చోటు నుంచి లైపోసక్షన్ ద్వారా బయటికి తీసి ప్యూరిఫై చేసి అదే సెషన్లో అదే కొవ్వుని కావాల్సిన చోట ఇన్ దిస్ కేస్ ఈ కేసులో మనం బ్రెస్ట్లోకి ఇవ్వడం జరుగుతుంది ఇదంతా సిరంజిల్ ద్వారా చిన్న క్యాన్యులాస్ ద్వారా చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక లేడీకి థైస్ కానీ బటక్ కానీ ఎక్కువ ఉండి ఫ్లాట్ చెస్టెడ్ ఉంటే లైపోసెక్షన్ ద్వారా థైస్లో నుంచి బటక్లో నుంచి ఫ్యాట్ తీసుకొని అదే సేమ్ ఫ్యాట్ని వాళ్ళకి బ్రెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది దీంతో 2 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ జరుగుతుంది 2వది అక్కర్లేని ఫ్యాట్ అక్కర్లేని చోటు నుంచి మనం తీసినట్టు కూడా జరుగుతుంది ఓవరాల్ బాడీ షేప్లో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో ఈ పద్ధతిలో ఏంటంటే ఆర్టిఫిషియాలిటీ ఏమీ ఉండదు ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెట్టడం జరగడం ఉండదు పెద్దగా కొయ్యడం కానీ కుట్లేయడం కానీ కూడా జరగదు అన్ని చిన్న చిన్న యాక్సెస్ ఇన్సిజన్స్ అంటాము చిన్న చిన్న యాక్సెస్ ఇన్సిజన్స్లోంచే చేయడం జరుగుతుంది ఈ 2 డిఫరెంట్ పద్ధతులతో మనం బ్రెస్ట్ సైజ్ని పెంచుకోవచ్చు